ఏపీకి మోడీ చేసిన అన్యాయాన్ని బయటపెట్టిన అద్వానీ, ఎల్కే అద్వానీ దేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఇవాళ మోడీ ప్రధానమంత్రి పదవి వెలగబెడుతున్నారంటే అద్వానీ చిందించిన చెమట బిందువులే కారణం. అద్వానీ తాగిన టీకప్పులను తీసేయడానికి అవకాశం దొరికితే చాలన్నట్లు నరేంద్ర మోడీ కొన్నేళ్ల పాటు ఎదురు చూశారు. అతి వినయంతో అద్వానీ ముందు మోకరిల్లాడు. ఆ అభిమానంతోనే మోడీని గుజరాత్ ముఖ్యమంత్రిని చేసి అద్వానీ దీవించారు. అలాంటి అద్వానీ విషయంలో మోడీ ఎలా వ్యవహరిస్తున్నారో దేశం గత 5 ఏళ్లుగా గమనిస్తూనే ఉంది. ఇప్పుడు ఆయన నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేసే సంస్కారం కూడా మోడీకి లేదని త్రిపుర సీఎం ప్రమాణ స్వీకారం సందర్భంగా తేలిపోయింది. త్రిపురలో కమ్యూనిస్టు కోటను కూల్చివేయడంలో విజయం సాధించిన మోడీ అద్వానీ విషయంలో ప్రవర్తించిన తీరుతో నైతికంగా ఓడిపోయారు. అద్వానీ అంతటి రాజకీయ శిఖరం చేతులు జోడించి నమస్కరిస్తుంటే కనీసం ఆయన వైపు కన్నెత్తి చూడని అహంకారం ప్రదర్శించిన మోడీని ఇప్పుడు దేశం హీనంగా చూస్తోంది. అద్వానీ పెద్దరికానికి విలువనివ్వని ఆయన అహంకారాన్ని అసహించుకుంటోంది. నీ బుద్ధి ఇదేనా అని నిలదీస్తోంది. తన ప్రధాని అభ్యర్థిత్వం కోసం అద్వానీని పక్కకు నెట్టినప్పుడు కొంత, గాంధీనగర్లో పోటీ చేయకుండా అడ్డుకున్నప్పుడు మరికొంత, రాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చినప్పుడు కేసుల బూసి చూపించినప్పుడు ఇంకాస్త మోడీ మీద ఆగ్రహం అసహ్యం కలిగాయి. మొన్నటి అగర్తలా సన్నివేశాన్ని చూశాక మోడీ మీద పార్టీ నేతలే అంతర్గతంగా కారాలు మిరియాలు నూరుతున్నారు. తనకు రాజకీయ ఉగ్గుపాలు పట్టిన అద్వానీని విస్మరించి అగవపరిచిన వాడు ఇక ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ఏపీకి ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకుంటాడు? ఏపీకి చేసిన అన్యాయాన్ని మరుగుపరిచేందుకు ఎన్ని ప్రచారాలు చేయించినా ఇప్పుడు అసలు నిజం బయటపడింది. మోడీ నైజం తేలిపోయింది. అవునంటారా కాదంటారా? మోడీకి అనుకూలంగా ఏపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలోనూ, వెబ్సైట్లలోనూ, జాతీయ మీడియాలోనూ కుప్పతెప్పలుగా కథనాలు వస్తున్నాయి. దీనిని బట్టే మోడీ భుజాలు తడుముకుంటున్నారని అర్థమవుతోంది. ఏపీకి చేసిన అన్యాయంతో జరిగిన డ్యామేజీని తగ్గించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాడన్న విషయం అవగతమవుతోంది. ఇది ఏపీకి నైతిక విజయమే. ఎక్కడో దక్షిణాదిలో 13 జిల్లాలతో కూడిన ఓ చిన్న రాష్ట్రంపై అన్ని అస్త్రాలు ఎక్కుపెడుతున్నాడంటేనే మోడీ ఎంత భయపడుతున్నాడో తెలుస్తోంది. ఏపీని చూసి మోడీ ఎంతగా వణికిపోతున్నాడో అర్థమవుతోంది. ఏపీకి జరిగిన అన్యాయం ఏమిటో అద్వానీకి జరిగిన అవమానంతో తేలిపోయింది. అగర్తలాలో జరిగిన దృశ్యంతో పెద్దాయన అద్వానీ మనకు నైతికంగా మద్దతు ఇచ్చారు. దీంతో అద్వానీ మీద ఏపీ ప్రజలకు అభిమానం పెళ్లుబుకుతోంది. లోటు బడ్జెట్లో ఉన్న ఏపీని ఆదుకోవాలని కోరితే చంద్రబాబు రక్షణ నిధులను కూడా అడుగుతున్నారని మోడీ వ్యాఖ్యలు చేశారు. అసలు నిజమేమిటో, తనకు రాజకీయ జన్మనిచ్చిన వారి మీద, ఓట్లేసి గెలిపించిన ప్రజల మీద మోడీ ఎంత కృతజ్ఞతతో వ్యవహరిస్తారో ఏపీ ప్రజలకే కాదు దేశ ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమైపోయింది.